చెప్తా ఉంటారు పోలవరం నిర్వాసితులు పోలవరం పోలవరం ప్రాజెక్ట్ అని. ఆ పోలవరం బహుళార్థ సహజ ప్రాజెక్ట్ అలాగూ ఎత్తిపోతల పరిమితమైంది జగన్మోహన్ రెడ్డి దయతో. ఆయన బహుళార్థ సాధకమైనటువంటి ప్రయోజనాల కోసం ఈరోజు అక్కడికి వెళ్తా ఉన్నాడు. ఈరోజు ముంపు నిర్వాసితులకు కానీ పోలవరం నిర్వాసితులకు కానీ ఒక్క పైసా తీసుకొచ్చినటువంటి దాఖలేదు లేవు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పోలవరం నిర్మాణం కోసం 55,000 కోట్ల రూపాయలు అడిగితే అక్కడేదో అవినీతి జరుగుతుందని పెద్ద ఎత్తున అవినీతి చక్రవర్తి అని ఒక పెద్ద బుక్లెట్ వేసి ఈరోజు అదే 55,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం మర్రో అని జగన్మోహన్ రెడ్డి ఎందుకు తిరుగుతున్నాడు అనేది మనం అందరం కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ తిప్పలు పడుతూ ఉన్నాడు. ఆ తిప్పలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందుకు పడ్డాడు అనేది తెలుగుదేశం పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెచ్చేటటువంటి అప్పులు ఈ రాష్ట్రంలో ఎక్కడైతే పోలవరం నిర్వాసితులు ఉన్నారో వాళ్ళ కోసం ఎందుకు పనిచేయడు? ఈరోజు వాళ్ళకి కావాల్సినటువంటి లబ్ధి గురించి కానీ అదేవిధంగా విభజన చట్టం అనేది హామీలు ఏదైతే ఉన్నాయో ప్రత్యేక హోదా అనేది ఎందుకంటే సమయం కూడా మించిపోతూ ఉంది. 10 ఏళ్ళ వరకు ప్రత్యేక హోదా ఇస్తానని పార్లమెంటు సాక్షిగా ఇచ్చినటువంటి ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఆ పార్లమెంటు సాక్షి ఇచ్చినటువంటి హామీలు ఏమైతే ఉన్నాయో వాటి గురించి ఎందుకు జగన్మోహన్ రెడ్డి నిలదీయడు? ఆ రోజు 25 మంది ఎంపీలను ఇవ్వండి కేంద్రం మెడలు ఉంచుతానని చెప్పి ఈరోజు తన ఈడీ కేసుల కోసమో లేకపోతే సుప్రీంకోర్టుకు వాళ్ళ బాబాయ్ కేసు గురించో లేదంటే లిక్కర్లో కాపాడటం కోసం తన వ్యక్తుల గురించో ఈరోజు తాపత్రయపడతా ఉన్నాడు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం కానీ ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా గురించి కానీ ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాల మీద కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడు? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కేంద్రం మెడలు ఉంచుతాడు? ఈయన మెడలు ఎప్పుడో వంగిపోయాయి. కేంద్రం మెడలు ఎప్పుడు ఉంచుతాడో చెబితే సంతోషపడతాను తప్ప జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే ఏటి ఈత లంకమేత సరిపోయింది. 22 సార్లు కాదు 60 సార్లు ఢిల్లీ పర్యటన వెళ్ళినా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ ఈ ప్రజల ప్రయోజనాల కోసం కానీ కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి తన అవినీతి సామ్రాజ్యాన్ని. ఎందుకంటే ఆ రోజు సామ్రాజ్య తుగ్లకేనకి బాగా కావాల్సిన వాడు, అదేవిధంగా ఐబకేన కావాల్సిన వాడు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మామూలు ప్రజాస్వామిక సామ్రాజ్యాన్ని ఎలాగూ ఏర్పాటు చేయలేడు. అందుకనే అవినీతి సామ్రాజ్య విస్తరణ కోసం, ఎందుకంటే ఒక పక్క ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి అంశాల్లో కానీ ఆయన పెట్టుబడుల విషయంలో కానీ ఆయన కంపెనీల విషయంలో కానీ ఆయన అవినీతి విషయంలో కానీ ఆయన అన్యాయాల విషయంలో కానీ వాళ్ళకి అండగా ఉండే విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి తన అవినీతి సామ్రాజ్య విస్తరణ కోసమే ఢిల్లీ పర్యటన చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాలు 8 రాష్ట్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి తన అవినీతిని పాదుకొల్పి అవినీతి విస్తరణ అనేది సామ్రాజ్య విస్తరణ చేయబోతూ ఉన్నాడు. దాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మనం దూరంగా పెడితే తప్ప కాపాడుకోలేము. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఈరోజు చూస్తే కేవలం తన అవినీతి సామ్రాజ్యం కోసం తప్ప ఎక్కడా కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేయట్లే. ఆయన అప్పులు తెస్తూ ఉన్నాడు, అప్పులు కూడా ఉదారంగా కేంద్రం నుంచి ఒప్పించి తీసుకొస్తూ ఉన్నాడు. ఆ ఉదారత రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందుకు లేదో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 22 సార్లు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్కు వచ్చినటువంటి ప్రయోజనం ఏంటో ఆయన పత్రికాముఖంగా చెప్పాలి.